హాయ్ అండి, బాగున్నారా? ఎలా ఉన్నారు? ప్రసన్న గట్టోస్ కిచెన్ కి స్వాగతం అండి. ఈ రోజు మీకు ఒక మంచి స్నాక్ చూపిస్తా. అది బ్రెడ్ తో చేస్తారు, సూపర్ సూపర్ టేస్ట్ గా ఉంటది. అసలు ఒకసారి తిన్నారనుకో మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత టేస్ట్ గా ఉంటది. మీరు ఏ టైంలైనా తినొచ్చండి. అది చేసుకొని అన్నానికి అంచు పెట్టుకొని సైడ్ డిష్ లాగా కూడా తినొచ్చు. మనం ఏ సాంబార్ చేసుకుంటాం అనుకోండి, ఇది చేసుకొని మనం సైడ్ పెట్టుకొని అన్నం తినొచ్చు. చాలా బాగుంటది, ఎప్పుడైనా చేసుకోవచ్చు అండి. సూపర్ అయినది, యమ్మీ యమ్మీ టేస్టీ టేస్టీగా ఉంటది. అది అసలు నేను చెప్పడం కాదు, మీరు చేసుకొని తింటే మీకు తెలుస్తుంది. ఓకేనా? అదేంటంటే ఆలూ స్టఫ్డ్ బ్రెడ్ పకోడా. ఆలూ స్టఫ్ చేసి బ్రెడ్ తో మనం పకోడా చేసుకున్నాం. ఓకేనా? నేను చూపిస్తాను అది, దానికి ఏమేమి కావాలో. మరి వంటింట్లోకి వెళ్దామా? దానికంటే ముందు మా ఛానల్ చూస్తున్నారు కదా, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే అండి, మరి వంటగదిలోకి వెళ్ళి మనం వంట చూద్దాం. ఓకేనా? స్టఫ్డ్ బ్రెడ్ పకోడా అన్న కదా నేను, దానికి చూపిస్తా అండి. ఫస్ట్ బ్రెడ్ ని మనం తీసుకొని ఇట్లా బ్రెడ్ స్లైస్ ఉంటాయి కదా, ఎలాంటిదైనా తీసుకోండి, మీరు బ్రౌన్ బ్రెడ్ అయినా ఏదైనా తీసుకోండి. ఈ సైడ్ లోకి ఇలా కట్ చేసేయాల, ఇవి నాలుగు పక్కలు కట్ చేసేయాలి. ఇవి మళ్ళీ దాచిపెట్టుకోండి ఆ పీసెస్. ఇలా అన్ని కట్ చేసానండి, చూడండి ఇలా సైడ్స్ అన్ని కట్ చేశాను. ఇప్పుడు మనం ఇప్పుడు ఈ స్లైస్ లని మనం లైట్ గా ఇట్లా ప్రెస్ చేయాలి. ఇలా అండి, కొంచెం బలం వేయండి, ఎక్కువ వేయద్దు. ఇలా వేస్తే ఏంటంటే అది సాఫ్ట్ అవుతుంది అన్నమాట, మనకి పకోడా చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇలా ఈ సైడ్లకు కూడా కొంచెం ఇలా అనండి, కొంచెం మెత్తపడుతుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దాం, ఇవన్నీ ఇలానే చేసుకొని చూడండి ఇరిగిపోకుండా మనం ఇట్లా చేసుకోవాలి. ఇలా అన్ని చేసేయాలి. ఇది కూడా చేస్తాను. ఇలా చేసుకోవాలండి అన్ని. చూడండి అన్ని ఇట్లా రోల్ చేసేసాను, మంచిగా లాటిచ్చా. ఇప్పుడు ఇట్లా అయిపోయినాయి, పల్చగైనాయి, మెత్తబడ్డాయి అన్నమాట. మీరు ఫ్రెష్ తెచ్చుకుంటే తొందరనే, ఇట్లా మామూలుగా ఇలా అంటే ఇలా అయిపోతుంది. మీరు కొంచెం ఒకవేళ నాలుగైదు రోజుల బ్రెడ్ అనుకోండి, కొంచెం ఆరిపోతుంది కదా, కొంచెం బలం వేసి దాన్ని ప్రెస్ చేయండి. మన చపాతీ లాగా లాటిచ్చాలి. ఇవన్నీ ఒక ప్లేట్ మీద పెట్టుకొని దీని మీద ఒక క్లాత్ కప్పాలి, లేకపోతే ఇవి ఆరిపోతాయి అన్నమాట. నేను క్లాత్ కప్తాను, ఆరిపోతాయి లేకపోతే మళ్ళీ పొడిపడి అయిపోతాయి అన్నమాట. దీనికి చక్కగా ఒక క్లాత్ ఇలా కప్పేసుకొని పెట్టుకుందాము. ఇప్పుడు నేను స్టఫ్డ్ బ్రెడ్ పకోడా అన్న కదా, ఇప్పుడు మనం స్టఫ్ చేసుకుందాం. స్టఫ్ తయారు చేయాలి, దానికి నేను చూపిస్తాను. కూర చేసుకుందాం అండి. స్టఫ్డ్ అన్నాడు కదా, ఆలూ తోటి కూర చేసుకుందాము. ఇప్పుడు ఒక కడాయి పెట్టాను నేను, స్టవ్ వెలిగించి కడాయి పెట్టాను. దాంట్లో నూనె వేసుకుందాం. నూనె వేసుకొని రెండు ఆలూలు నేను బాయిల్ చేశా, కొంచెమే పట్టదండి, నూనె ఎక్కువేం పట్టదు. తర్వాత దీంట్లోకి మనము పచ్చిమిర్చి, ఒక రెండు మూడు పచ్చిమిర్చి తీసుకున్నాను, ఇంకో కొంచెం వేస్తా అండి నూనె. సరిపోద్దండి. ఇప్పుడు నూనె గిన్నె కాలింది కదా, నూనె కూడా వేడెక్కింది. దీంట్లో నేను పచ్చిమిర్చి వేస్తా, రెండు మూడు పచ్చిమిర్చి సన్నగా సరిగా అది వేసుకున్నాను. దీన్ని మెల్లగా మనం వేసుకుందామండి. ఇది వేగిన తర్వాత దీంట్లో ఉల్లిపాయలు వేద్దాం. చాలా బాగుంటదండి, ఈజీగా ఉంటుంది, వెరైటీగా ఉంటుంది. ఇది మనం బ్రెడ్ లో ఇది ఆలు స్టఫ్ చేసి మనం శనగపిండి బజ్జి పిండి లాగా చేసుకుని దాంట్లో ముంచి డీప్ ఫ్రై చేయాలన్నమాట. చాలా చాలా టేస్టీగా ఉంటది, మీకు ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు, చాలా బాగుంటది. ఇది మార్నింగ్ గానీ ఈవినింగ్ గానీ స్నాక్స్ లా తినొచ్చు, ఎవరన్నా వచ్చినా గబగబ చేసి పెట్టవచ్చు, బాగుంటది. మనం అన్నానికి కూడా సైడ్ కు ఇట్లా నంచుకోవడానికి కూడా బాగుంటది. ఇది సాంబార్ అలా చేసుకుని ఇది చేసుకుంటే కూడా బాగుంటది. ఇదిగో చూడండి, దీంట్లో నేను ఉల్లిపాయలు వేసుకున్నాను. ఇది కూడా ఒక గడ్డ తీసుకున్నాను, సన్నగా తరిగేసి ఒక గడ్డ తీసుకున్నాను. మీరు ఆలు ఎంత తీసుకుంటారు దాన్ని బట్టి ఉల్లిపాయ కూడా చూసుకోండి, కారాలు ఉప్పులు కూడా మీ టేస్ట్ని బట్టి చూసుకోండి, అప్పుడు మనకి బాగుంటుంది. కొన్ని కారాలు కూడా ఘాటు ఎక్కువ ఉంటాయి కదా,
ఒక స్పూనే గాని సరిపోతది కొన్నేమో రెండు మూడు స్పూన్లు వేసినా గాని ఒక్కొక్కసారి అంత ఘాటుగా రాదు మనకి అంత స్పైసీ ఉండదు అందుకని మీరు వాడే కారం ఎలా ఉంది ఎంత క్వాంటిటీ చేస్తున్నారు దాన్ని పట్టుకొని మీరు వివేసుకోవడానికి చూడండి ఎంత పట్టది కారం అనేది ఓకేనండి మళ్ళీ ఇంకొకరు ఒక్కొక్కరు కొంచెం కారం ఎక్కువ తింటారు కొంచెం తక్కువ తింటారు అది కూడా డిపెండ్ అవుతుంది కదా మన టేస్ట్ తగ్గట్టుగా మనం చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అవ్వాలండి ఫ్రై అయిన తర్వాత చూడండి కొంచెం వేగింది కొంచెం సాల్ట్ వేసాను నేను ఉల్లిపాయలు వేగడానికి ఇప్పుడు దీంట్లో మనం పసుపు వేసుకుందాం తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లిపాయండి మనం తక్కువ క్వాంటిటీ చేస్తున్నాం కదా చూడండి ఒక హాఫ్ టీ స్పూన్ అంత అవుతుంది ఇది కూడా వేసుకొని వేపుకోవాలి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ప్రతి ఒక్కరు పిల్లలు అయితే బాగా లైక్ చేస్తారండి ప్రతి ఒక్కరు లైక్ చేస్తారు మంచి డిష్ ఇది ఇది చేసుకోండి మనము ఎప్పటికీ ఒకేలా కాకుండా అప్పుడప్పుడు ఇట్లా చేంజ్ చేస్తుంటే మనకి కూడా బాగనిపిస్తుంది పిల్లలు కూడా భలే తింటారు ఇప్పుడు లాక్డౌన్ లో బయట తినాలంటే కూడా ఈ కరోనా టైంలో మంచిది కాదు కదండి ఇలాంటి మనం ఇంట్లో చేసుకొని పిల్లలకి పెడితే ఆరోగ్యానికి ఆరోగ్యం మంచిగా పిల్లలు హ్యాపీగా ఫీల్ అవుతారు బయటకు వెళ్లకుండా నాలుగు డబ్బులు కూడా మనకు మిగులుతాయి చేసిన తృప్తి ఉంటది కదండి ఇలా చేసి పెట్టుకోవాలి మనం ఇది వేగిందండి అల్లం వెల్లిపాయ తర్వాత దీంట్లో మనం కారం వేసుకుందాం అండి నేను రెండే గడ్డలు తీసుకున్నాను కాబట్టి నేను ఒక స్పూన్ వేస్తున్న కారం తర్వాత దీంట్లో ధనియాల పొడి అండి ధనియాల పొడి కూడా ఒక టీ స్పూన్ కొంచెం తక్కువ వేసా తర్వాత దీంట్లో కొత్తిమీర వేసుకుందాం అండి కొత్తిమీర కూడా వేసేసుకొని దీన్ని వేపుకుందాం ఇలా వేపేసుకున్నాక ఇప్పుడు దీంట్లో మనం ఆలు తీసుకున్నాం కదా ఆలు కట్ చేసుకుందాం ఆలు ఉడకబెట్టి నేను పొట్టు తీసా పొట్టు తీసి పెట్టాను దీంట్లో చిన్న చిన్న ఇలా ముక్కలు కట్ చేసేయండి తర్వాత దాంతో మొత్తం మెరిపేస్తే మనకు మెత్తగా కావాలన్నమాట ఈ రెండు గడ్డలు చూడండి రెండు గడ్డలు ఉడకబెట్టాను నేను ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని దాంట్లో కలిపేసుకుందాం ఆలుతో చేసింది ఏదైనా బాగుంటదండి టేస్టీగా ఉంటది మళ్ళీ అందరు తింటారు ఇది ఆలు వద్దని వాళ్ళు ఎవరు ఉన్నారు చాలా ఇప్పుడు ఇదంతా మన ఈ మసాలా ఆలుకి పట్టి కొంచెం వేగాల ఇదంతా మసాలా అంతా ఒక్క తీరుగా పట్టాలి అంతగా ఇది పట్టిన తర్వాత కొంచెం సేపు కూడా దీన్ని వేపుకుందామండి ఇప్పుడు దీంట్లో నేను కొంచెం వేసాను కదండి సాల్ట్ ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం మొత్తం స్మాష్ చేసిన ఆలుని దీనికి సరిపడా ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం చూసుకోండి ఎంత పడుతుందో మీకు తర్వాత దీంట్లోనే కొంచెం ఒక పావు టీ స్పూన్ చాట్ మసాలా వేసానండి మరి బాగా వేస్తే పుల్లగైతుంది మీరు చాట్ మసాలా లేదనుకోండి ఒక నిమ్మకాయ సగం ఒక్క దీనిలో బంద్ చేసినాక స్టవ్ బంద్ చేసినాక అప్పుడు పిండుకోండి లైట్గా పులుపు వస్తుంది ఇప్పుడు మంచిగా వేగిపోయింది అనేది మనకి స్టఫ్ తయారైంది బ్రెడ్ లో పెట్టడానికి ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేద్దాం పక్కన పెట్టేసి ఇప్పుడు మనం శనగపిండి ఎలా కలపాలి చూపిస్తాను నేను ఈ కూర చేసుకోవడమేనండి ఆలస్యం అంతేగాని కూర రెడీగా ఉంటే 10 నిమిషాలలో చేయొచ్చు టేస్టీ టేస్టీ అయినా మన బ్రెడ్ పకోడా రెడీ అయిపోతుంది ఆలు స్టఫ్డ్ బ్రెడ్ పకోడా సరేనండి దీన్ని పక్కన పెట్టేస్తాను నేను ఒక కప్పెడు శనగపిండి తీసుకున్నానండి దీంట్లో మనం కొంచెము ఇంగు వేయాలండి ఇంగు వేస్తే శనగపిండిలో మనకి కొంచెం గ్యాస్ ప్రాబ్లం కడుపు ఉబ్బరాలు ఉంటాయి కదా అది తగ్గిపోతుంది అనమాట రానియదు అది తర్వాత కొంచెము ఓమ వేసుకోవాలండి ఓమను కూడా కొంచెం ఇలా నలవండి నలిచేసి వేయండి వేస్తే దాని ఫ్లేవర్ వస్తుంది తర్వాత కొంచెం అంతా మనం కారం వేసుకుందాం ఎందుకంటే శనగపిండికి కూడా మనకు కొంచెం కారం తలగాలి కదా ఆ టేస్ట్ వస్తుంది అనమాట అది వేసేసుకోండి తర్వాత సాల్ట్ వేద్దాం దీనికి సరిపడా సాల్ట్ వేసుకోండి మనం కూరలు వేసాము ఈ పిండికి సరిపోనే వేసుకోండి సాల్ట్ సరిపోద్ది తర్వాత మంచి కలర్ వస్తుంది కదా కలర్ రావడానికి మనం పసుపు వేసుకోవాలి పసుపు వేసా తర్వాత దీంట్లో కొంచెం బియ్యం పిండి వేద్దామండి కొంచెం ఒక టీ స్పూన్ అంత బియ్యం పిండి చూడండి ఒక హాఫ్ టీ స్పూన్ అది టేబుల్ స్పూన్ అంత బియ్యం పిండి వేసాను దానివల్ల మనకు కొంచెం క్రిస్పీనెస్ వస్తుంది ఇప్పుడు ఇవన్నీ ఇలా కలుపుకుందాము
దీంట్లో కొంచెం మనము ఒక చూడండి ఒక చిటికెడ అంటార కదా ఇది సోడా వేసుకోవాలి సోడా వేసుకుంటే మనకు కొంచెం అది పిండి ఇట్లా ఉబ్బినట్టు అవుతది దీంట్లో కొన్ని ఫ్లేక్స్ వేసుకుందామండి మీరు ఫ్లేక్స్ లేవనుకోండి మీ ఇంట్లో రెండు ఎండు మిరపకాయలు ఉంటాయి కదా వాటిని వేపేసి మిక్సీ పట్టండి మిక్సీ పడితే మంచిగా ఇవి ఫ్లేక్స్ లాగా తయారైతే ఇవి వేసేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ కలిపేసి మనం ఇప్పుడు దీంట్లో నీళ్లు పోసి మంచి కలపాలండి ఒకేసారి పోయకండి నీళ్లు ఉండలుండలు అవుతుంది తర్వాత అది టైం పడుతుంది అనమాట అవన్నీ విడిపోవడానికి కొన్ని కొన్ని పోసుకుంటూ ఇలా కలపాలి మనం మంచిగా మనం బజ్జీల పిండి ఎలా వస్తుంది అలా కలుపుకోవాలి అంతవరకు మనం ఇలా కలపాలండి ఒకేసారి నీళ్లు పోసారనుకో బాగా పలచ కూడా అవుతుంది చూడండి ఇలా కలిపాను ఇలా ఉండాలి మనకు ఈ మాదిరి ఉండాలా పిండి మరి చిక్కగా ఉండద్దు మరి పలచగా ఉండద్దు అండి పలచగుంటే బ్రెడ్ కు పట్టుకోదు వాటర్ వాటర్ ఉంటాయి ఇలా ఉంటే మంచిగా పట్టుకుంటది మనకి వేపుకోవడానికి కూడా చాలా బాగుంటది ఇది పక్కన పెట్టేద్దాం ఇప్పుడు బ్రెడ్ లను మనం చపాతీలాగా లాటిచ్చాం కదా వాటిని ఒక్కొక్కటిగా తీసుకోండి తీసుకొని దీంట్లో మనం ఇప్పుడు స్టఫ్ చేసాం కదా స్టఫ్ ని కొంచెం చల్లగా అయిపోయింది కదా మనది చల్లగా అయిపోయినాక ఇలా పెట్టేసుకోండి దీంట్లో స్టఫ్ చేయాలి ఇది ఇట్లా పెట్టేసుకొని దీన్ని మెల్లిగా తిప్పండి తిప్పిన తర్వాత ఈ సైడ్లకి ఇక్కడ కొంచెం తడియద్దండి లైట్గా నీళ్ళు పెడితే బాగా పెట్టకండి మెత్తగా అయిపోతుంది కొంచెం ఇలా పెట్టేసి దీన్ని ఇలా రోల్ చేయాలి ఎక్కడన్నా ఇచ్చుకుపోతున్నాయి అనుకోండి కొంచెం ఇలా తడి పెట్టేసేయండి సరిపోతుంది ఎందుకంటే ఇది నేను రెండు మూడు రోజులైందండి తెచ్చి బ్రెడ్ ఇలా చేసుకోవాలి దీన్ని మనం ఇలా పక్కన పెట్టేద్దాం మళ్ళీ ఇంకొకటి చేస్తాం మీరు ఫ్రెష్ తెచ్చుకుంటే ఇట్లా విచ్చుకుపోదు మెత్తగా ఉంటది కదా ఇది కొంచెం ఆరిందనమాట ఆరిపోయి మనకి అట్లా ఊడిపోతుంది కానీ ఏం కాదు కొంచెం తడి చేసుకుంటే మనకి మంచిగా వస్తాయి ఇలా పెట్టేసి ఇలా రోల్ చేసేయండి చేసేసి ఆ చివరికి మనం తడి అద్దుకోవాలి అద్దుకుంటే ఏమవుతుందంటే అది అతుక్కుంటుంది అనమాట మనం పిండి లేసినప్పుడు ఇలా రోల్స్ లాగా మంచిగా వస్తాయి విడిపో ఇలా నేను అన్ని చేస్తాను నూనె పెట్టానండి స్టవ్ పెట్టి నూనె పెట్టా వేడెక్కింది ఇప్పుడు మనం ఇవి దీంట్లో డిప్ చేసుకొని శనగపిండిలో నానింది కూడా శనగపిండి ఫస్ట్ ఇలా ముంచాలండి చివర్లు తర్వాత ఈ పక్కన ముంచుకోవాలి తర్వాత దీన్ని ఇలా డిప్ చేసి మనము నూనెలో వేసుకుందాం ఈజీగా వస్తుంది ఇలా చాలా జాగ్రత్త వేసుకోండి మీకు ఎక్కువ పట్టవు అందులో నూనె పోసుకున్న దాన్ని బట్టి ఉంటుంది నేను మా మీడియంగా పోసాను నూనె నాకు రెండు మూడు పడతాయి అంతే ఇలా చేసుకోండి దీంట్లో వేసేప్పుడు జాగ్రత్త అండి చాలా బాగా వస్తాయండి బాగా ఇట్లా పొంగుతాయి చూసారా ఎలా పొంగుతున్నాయా దీన్ని ఇలా అనుకోండి కొంచెం నూనె బాగా వేడిగా ఉండాలండి నూనె వేడిగా ఉన్నప్పుడు వెయ్యాలి నూనె వేడిగా ఉన్నప్పుడు వేస్తే మీకు నూనె లాగదు అనమాట లేకపోతే మనం సోడా వేసాం కదా నూనె లాగుతుంది ఇది నేను వెర్రగా వేపుకుంటానండి ఇంకోటి కూడా వేస్తాను చూసారండి మంచి కాలినయి ఇప్పుడు నేను తీసేస్తున్నా వీటిని గట్టి కూడా పడ్డాయి మంచి క్రిస్పీగా ఉన్నాయి అనమాట నేను ఇప్పుడు తీసేస్తా వీటిని కొంచెం మీరు ఈ నూనె పడిపోయేటట్టుగా మీ టిష్యూ పేపర్ కింద వేసుకోండి ఒకవేళ ఎక్కువ అనిపిస్తే నేను ఇంకా రెండు వేస్తాను చూసారండి అయిపోయినాయి నేను కొంచెం మిగిలితే పిండి శనగపిండి మిగిలింది కదా అవి పజ్జిల్లాగా వేసా కొంచెం పట్టిందండి మరీ అంత ఏమీ లేదు నూనె అయితే కాస్త పట్టింది ఎప్పుడన్నా ఒకసారి తింటే ఏం కాదు రండి కానీ భలే టేస్ట్గా ఉంటాయి ఈ బజ్జీలు కూడా రెడీ అయిపోయినాయండి తీసేస్తా నేను చూసారండి మన బ్రెడ్ పకోడాలు రెడీ అయినాయి కదా స్టఫ్డ్ బ్రెడ్ పకోడా ఆలూ స్టఫ్డ్ బ్రెడ్ పకోడా చాలా బాగా వచ్చాయి చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయి ఎంత లావుగా అయినాయి చూడండి దీన్ని ఒకటి నేను కట్ చేసి చూపిస్తా భలేగా వచ్చినాయండి చాలా బాగా వచ్చాయి
ఇలా కరకరంటం చూసారా ఎదిగండి ఇంకేం కావాలండి సూపర్ సూపర్ అయిన బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు మళ్ళీ సాయంత్రం అయిన టీ టైం లో చేయొచ్చు ఎప్పుడైనా తిని మనం ఎంజాయ్ చేయొచ్చు ఓకేనండి మన ఇవి రెడీ అయిపోయినాయి ఇంకా తినడమే ఆలస్యం చూసారు కదా ఎంత క్రిస్పీ క్రిస్పీగా వచ్చాయో అని కట్ చేసి కూడా మీకు చూపించాను చూడండి ఎంత బాగున్నాయో ఇవి కరకరలాడుతున్నాయి మంచి లోపల మెత్తగా ఉంటది సాఫ్ట్ గా ఉండి పైన మంచి క్రిస్పీగా ఉంటది చాలా బాగున్నాయండి ఇవి రెండు తింటే కడుపు నిండిపోతదండి సూపర్ అసలు ఎవరికైనా పెట్టారు అనుకోండి ఓ మిమ్మల్ని పొగిడి పొగిడి వాళ్ళు అలసిపోతారు అంత బాగున్నాయి ఓకేనా మరి ఇంకో వంటలో కలుస్తాను మరి అప్పటి వరకు బాయ్.